నమస్కారం, చెప్పినెస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద మండపంలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మండల స్థాయి ప్రతిభా పరీక్షను ఎంఈఓ శ్రీనివాసుల పర్యవేక్షణలో జరిగాయి. చిన్నారుల మేధస్సును పెంచడానికే ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అనంతరం ఎండీఓ రామచంద్ర మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాయని, ఇక 2019-20 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతికి వెళుతున్న విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు జరిపి వారి మేధాశక్తిని పెంచడం మన లక్ష్యమని అన్నారు. ఒక 6 మంది 7 మంది ఉన్నారు డిస్ట్రిక్ట్ లో, ఇలా వెళ్ళినారు. మళ్ళీ సేమ్ రీప్లేస్మెంట్ వచ్చేస్తారు. టూర్ ఎంఆర్ఓ కూడా వెళ్ళారు, మళ్ళీ వచ్చేస్తారు. ఓన్లీ ఎలక్షన్ల వరకు. గత 5 సంవత్సరాల నుంచి 5 CTE ఎగ్జామ్, 5th క్లాస్ కాంపిటెన్సీ టెస్ట్ అనేటువంటిది గత 5 సంవత్సరాల నుంచి మా ఉపాధ్యాయులు మరియు మా ఎంఆర్సి స్టాఫ్ మేము అంతా కలిసి దీన్ని కూడా చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మరి జిల్లాలో ఏ మండలంలో జరగని విధంగా ఇక్కడ పిల్లల్ని 1 సంవత్సరం రోజుల పాటు తర్ఫీదిచ్చి తదుపరి పిల్లలకి 2 ఫిబ్రవరి ప్రతి సంవత్సరము కాంప్లెక్స్ లెవెల్లో పరీక్ష జరపడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పరీక్ష రాసి మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి 100 మెంబర్స్ని పిల్లల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మండల స్థాయిలో 2 ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించడం అనేటువంటి ఒక ఆనవత్తిగా చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే ఈరోజు పరీక్ష నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి కాంపిటీషన్, పిల్లలు మా పిల్లలు బాగా రాయాలి మా పిల్లలు బాగా రాయాలి అని చెప్పని వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఆదివారాలు అయినప్పటికి కూడా, 2nd సాటర్డే సండే అయినప్పటికి కూడా నిన్న మొన్న పిల్లల కోసమే బడికెళ్ళి పిల్లల్ని తర్ఫీ చేయడం అనేటువంటిది జరిగింది. అందుకని ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఇదే విధంగా కొనసాగితే పిల్లలు పరీక్ష అంటే ఏమిటి, పరీక్ష అంటే భయం లేకుండా పరీక్ష రాసేదానికి ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళకి పునాది వేయాలని చెప్పని, వాళ్ళు రేపు రాయబోయే పెద్ద అయిన తర్వాత రాయబోయేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితేనేమి, అదే ఎంసెట్ ఎగ్జామ్ అయితేనేమి, అదేవిధంగా గ్రూప్ 1 అయితేనేమి, ఐఏఎస్ వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇది తొలి కాంపిటేటివ్ ఎగ్జామ్గా మల్టిపుల్ ఛాయిస్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీన్ని పకడ్బందీగా పేపర్ తయారు మొదలుకొని చాలా సీక్రెసీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ పిల్లలకి దీన్ని ఎలాంటి అవకతవకలు లేకుండా దీన్ని స్ట్రిక్ట్గా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. దీనివలన పిల్లల యొక్క స్థాయి సామర్థ్యాలు, ఇది బోధన పటిమ, పిల్లల్లో నేర్చుకునేటువంటి తత్వం ఇవన్నీ కూడా పెరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎండీఓ గారు, ఈరోజు మండల స్థాయి ప్రతిభా సామర్థ్య పరీక్ష నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఒక సామర్థ్యానికి ఒక ప్రతీక. 5th క్లాస్ ఎవరైనా చదువుతున్నారో వాళ్ళంతా కూడా రేపు పొద్దున 6th క్లాస్ హై స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో విధంగా టీచింగ్ ఉంటుంది. మరి టౌన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బాగుంటుంది, మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బేరీజ్ వేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. అదేవిధంగా ఎవరి ప్రతిభా పాఠవాలు ఏ విధంగా ఉన్నాయో ఒకరికొకరు తెలుసుకోవడానికి కూడా విద్యార్థులందరూ కూడా ఇది మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాము. ఆ విధంగా పరీక్షలు అయిన తర్వాత వీళ్ళకి వాల్యుయేషన్ కూడా చేసి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత ది బెస్ట్ 20 స్టూడెంట్స్కి కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ మండలంలో చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా చేసి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల్ని మరియు వాళ్ళ యొక్క చదువుని బాగా ప్రోత్సహించేందుకు, ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనేసి తెలియజేస్తాను.